ఆకుపచ్చ లోకం చేరదేశం ఆ పక్క ఆకాశాన్ని చుంబించే అనంత జలనిధి జలనిధులే కాక సకల కళానిధులతో సుసంపన్నమైన కేరళ రాష్ట్రమని అక్కడి కళాకారుల కలల పంట ఆ రాష్ట్ర రాజధాని తిరువనంతపురం మలయాళ సినీ రంగానికి కేంద్రం ఆ సుందర నగరంలో పాటల పూదోట తరంగిణి రికార్డింగ్ థియేటర్ ఆ రోజక్కడ స్వరకల్పన కార్యక్రమం అంతా సందడి ఒకటే కోలాహలం కేవలం పాటకు పట్టాభిషేకమే అయితే పెద్ద విశేషమేమీ కాదు అంతకంటే ఓ అపూర్వ ఘట్టానికి ఆ శబ్దాలయం వేదిక కానున్నది గానగంధర్వుడు యేసుదాసుతో అప్పుడే గొంతు విప్పుతోన్న ఓ బాలగాయని శృతి కలపనున్న అపూర్వ సందర్భమది ఆ అద్భుతాన్ని వీక్షించడానికి అక్కడ అంతా నిరీక్షిస్తున్నారు ఆ క్షణం రానే వచ్చింది ఓ బాలిక హడావిడిగా అక్కడికి చేరుకుంది సంగీత రాజా యేసుదాసుతో పాటంటే మాటల మరి ఆమె నుదుట చిరుచెమటలు కొత్త వాతావరణం కావడంతో కాస్త బిరుకు కంఠంలో ఒకింత వణుకు తోటి కళాకారుల ధైర్యవచనాలతో కాసేపటికి కుదురుకుంది క్రమంగా గొంతు సవరించుకుంది ఇక అంతే గండుకోయిలతో చిట్టికోయిల శృతి కలిపింది పాటగా పల్లవించి తేనెల ఊటగా ప్రవహించింది మధుర తుషారంలా మనసు పొరలు స్పృశించింది మలయాళ దేశం ఆ అమృతధారలకు తడిసిపోయింది ఆ స్వరం మలయ మారుతంలా వచ్చి జంఝా మారుతంలా కమ్మి దక్షిణాది సినీ నేపథ్యగానాన్ని రసప్లావితం చేసింది పాటకు పన్నీటి స్నానం చేయించిన ఆ స్వరమే తెలుగింటి పెరటిలో పూచిన మలయాళ మందారం మదిని ఆనందనందనంగా ఆశల నిలయంగా మార్చిన గళం కుహుస్వరాల కానుక నిత్య వసంత గీతిక చిత్ర అది సరిగమలే బతుకు సవ్వడిగా జీవించే ఓ సంప్రదాయ కుటుంబం ఆ ఇంట చిరుగమకంగా పల్లవించింది చిత్ర తండ్రి ఆకాశవాణి కళాకారుడు తల్లి వైణికురాలు ఆ రాగబంధంతో చిత్రకు చిన్నప్పుడే సంగీతంతో అనురాగబంధం ఏర్పడింది చిన్నప్పటి నుంచి పాడడం స్టార్ట్ చేశాను. అయితే ప్రొఫెషనల్గా ఏం లేదు, మన ఇంటి దగ్గర ఉన్న ఫైన్ ఆర్ట్స్ క్లబ్ అలాంటి వాళ్ళ యానివర్సరీ ఇలాంటి ఫంక్షన్స్ వచ్చినప్పుడు నన్ను తీసుకెళ్ళి అక్కడ పాడించేస్తారు. తర్వాత నా ఫాదర్ రేడియో స్టేషన్లో పాడుతున్నవారు. దాని మూలంగా ఫాదర్కి చాలా ఇంట్రెస్ట్. ఫాదరే నాకు ఫస్ట్ ఇనీషియల్ లెసన్స్ ఫాదర్ నేర్పించారు. నా అక్కగారు కూడా నేర్పించారు. అక్కగారు మాస్టర్ దగ్గర చదువుకున్నది వినేసి నేను పాడడం స్టార్ట్ చేశాను. యాక్చువల్గా వాళ్ళిద్దరూ నాకు ఇనీషియల్ టీచర్స్ యాక్చువల్గా చెప్పాలంటే. తర్వాత నాకు కల్చరల్ టాలెంట్ సర్చ్ స్కాలర్షిప్ అని సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్కాలర్షిప్ ఇచ్చేసారు, అది కర్ణాటక మ్యూజిక్ చదువుకోవడానికి. ఆ స్కాలర్షిప్కి నేను డాక్టర్ ఓమనకుట్టి టీచర్ దగ్గర ఒక 7 ఇయర్స్ నేర్చుకున్నాను. తర్వాత కాలేజ్లో నేను మ్యూజిక్ మెయిన్ తీశాను, అది కూడా ఎంఏ కంప్లీట్ చేయలేదు, ఎంఏ వరకు జాయిన్ చేశాను. అయితే అప్పుడు నేను కొంచెం ఫిల్మ్ రికార్డింగ్స్లో కొంచెం ఆ టైంలో బిజీ అయ్యాను కాబట్టి ఎంఏ ఎగ్జామ్ నేను ఇంకా ఫినిష్ చేయలేదు. చిత్ర విఖ్యాత గాత్ర విద్వాంసురాలు ఓమనకుట్టి వద్ద శాస్త్రీయ సంగీతాన్ని అభ్యసించింది. ఆమె శిక్షణ ప్రోత్సాహంతో ఆకాశవాణిలో బాలగాయనిగా పరిచయమైంది. సంగీత శిల్పం అనే కార్యక్రమం ద్వారా చిరుప్రాయంలోనే సంచలనాలు సృష్టించింది. పాటల పోటీల్లో ప్రథమ బహుమతికి ఆమె ఏకైక పోటీదారు అన్నంత స్థాయిలో ఖ్యాతినార్జించింది. ఆ తరువాత శుభకార్యాల్లో, కచేరీల్లో,
రాగంలా ప్రవహించింది. అది ఓమనకుట్టి సోదరుడు సంగీత దర్శకుడు ఎంజి రాధాకృష్ణన్ మనసు తాకింది. ఫలితంగా 9వ తరగతిలోనే చిత్రను అదృష్టం వరించింది. ఆయన స్వరకల్పన చేసిన మలయాళ చిత్రం అట్టహాసంలో గళం విప్పే అవకాశం లభించింది. ఆ పాటే ఆమె భవిష్యత్తు నేపథ్యగాన యాత్రకు బాట వేసింది. నా ఫస్ట్ సాంగ్ నేను పాడినది జయశ్రీదాస్ గారితో. అప్పుడు ఆ తర్వాత వాళ్ళకి ఒక ప్రోగ్రామ్కి ఫీమేల్ వాయిస్ ఎవరు లేరు అని ఒక పరిస్థితిలో నన్ను పిలిచారు. నాకు ఇంత పెద్ద సింగరు, ఇండియాలో చాలా పెద్ద సింగర్తో నేను పాడుతున్నానని చాలా భయం వచ్చింది అప్పుడు. అయితే జయశ్రీదాస్ గారు చాలా రిలాక్స్డ్గా నాకు టెన్షన్ లేకుండా పాడమన్నారు. చాలా కోఆపరేట్ చేశారు. నాకు చాలా సంతోషం ఇప్పుడు దాన్ని అన్నీ మెమరైజ్ చేసుకుంటే. అక్కడి నుంచి నేను చాలా స్టేజెస్ జయశ్రీదాస్ గారితో పాడాను. జయశ్రీదాస్ గారితో పాడారు అని పాడే సింగర్ అని ఒక అడ్రస్లో యాక్చువల్గా మిగతా మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ నాకు ఛాన్సెస్ ఇచ్చేసారు. అంటే కొంచెం స్టాండర్డ్ ఉంటే వాళ్ళు పిలుస్తారు అని జయశ్రీదాస్ గారు. అలాగే నాకు ఛాన్సెస్ వచ్చింది. పాటల పల్లకిలోన చిగురాకుల సంవడిలోన నిరంతరం వసంతమే సంగీతం. ఎస్ఎస్సి పూర్తి కాని వయసులో యేసుదాసుతో యుగళ గీతం పాడే అద్భుత అవకాశం అది. ఆ గీతంతో ఆ కోయిల స్వరాలు పాటల పూదోట వైపు సాగాయి. రాధాకృష్ణన్ అనేక చిత్రాల్లో ఆమెకు పాటలిచ్చి ప్రోత్సహించారు. ఆ తరువాత చిత్ర కేరళ విశ్వవిద్యాలయం సంగీత విభాగంలో బిఏలో చేరారు. ఆ సమయంలో జరిగిన జాతీయ ప్రతిభాన్వేషణ పరీక్షలో నెగ్గడం ఆమెకెంతో ఉత్సాహాన్నిచ్చింది. ఆ స్కాలర్షిప్తో ఆమె కర్ణాటక సంగీతంలో తను బాల్యంలో శిక్షణ పొందిన ఓమన్కుట్టి వద్దనే శిక్షణ కొనసాగించింది. అటు డిగ్రీ చేస్తూనే ఇటు యేసుదాస్తో కలిసి దేశమంతా సంగీత కచేరీలు, మరోవైపు గీత మాలికలకు పాటలు. ఆ స్వరలాలిత్యానికి దోసిలి పట్టినట్లుగా సినిమాల్లో వస్తున్న అవకాశాలు. ఇక చిత్ర పాఠాలు మానేసింది, పాటకే చోటిచ్చింది. సంగీత దర్శకులు రవీంద్రన్, శ్యామ్, జెరీ అమల్దేవ్, జాన్సన్, శరత్ల ప్రోత్సాహంతో మలయాళ సినీ గాయనిగా పాటల తుఫాను సృష్టించింది. రవీంద్రన్ సలహాతో తమిళ సినీ రంగంపై దృష్టి పెట్టింది. ఫలితంగా 1984లో ఆ పాటల తుఫాను మలబారు తీరం దాటింది, చెన్నై నగరాన్ని తాకింది. ఆ హోరు అప్పటికే అక్కడ సినీ సంగీతానికి నవ్య సొగసులద్దుతూ కొత్త గొంతుకులతో విచిత్ర విన్యాసాలు చేయిస్తోన్న ఇళయరాజా హృదయాన్ని తాకింది. ఇక ఆ స్వరమాంత్రికుడి వాణీలకు చిత్ర మాధుర్యం తోడయ్యింది. వారి రాగబంధం భవిష్యత్తులో అనేక సంచలనాలకు నాంది పలికింది. నీదాన అందకోయిల్ సినిమాలో గాయకుడు గంగై అమరంతో కలిసి చిత్ర పూజకేత పూవిద అనే పాటను తొలకరి జల్లులా వర్షించారు. ఇక అంతే, వరుసగా అవకాశాలు. 1985 గాయనిగా చిత్ర ఎవరో దేశానికి తెలిసిన సంవత్సరమది. ఇళయరాజా స్వరపరిచిన సింధు భైరవి తమిళ చిత్రం ఆమె గాన నిక్వాణంలో మేలుమలుపుగా నిలిచింది. చిత్ర గళం నుంచి జాలువారిన పాడరియేన్ పడిపరియన్ గీతం తమిళనాట ప్రతి ఇంట నాదమయ్యింది. ஏட்டுல எழுதவில்ல எழுதி வச்சு பழக்கமில்ல இலக்கணம் படிக்கவில்ல தலக்கணமோ எனக்கு இல்ல பாடறியே. அதே ஏடாதி ஆமே ஸ்வரம் ஆந்திர தேசாన్ని தாக்கింది. தெலுங்கு ஃபிலிம்க்கு நேனு ஃபர்ஸ்ட் பாடின சாங் பிரளயம் அனி பிக்சர்ல ஒரு ஹம்மிங். దాంట్లో లిరిక్స్ ఏం లేదు. కేవి మహాదేవన్ గారి మ్యూజిక్లో జయశ్రీదాస్ గారు పాడిన సాంగ్లో ఒక హమ్మింగ్, అది ఎప్పుడు నాకు గుర్తు లేదు. తర్వాత ఇళయరాజా గారి దగ్గర పాడాను. అబ్బదాని సోకు సంపంగిరేకు అది ఆ తర్వాత పాడిన సాంగ్. తర్వాత సత్యం గారికి గెలుపు మా దేశమా గెలుపు మా
பாட்டி பதம் సమరమే సాగని ఆ పాట అలాంటి చాలా మంచి పాటలు సత్యం గారికి కూడా నేను పాడాను. అప్పుడే తమిళనాట విడుదలైన అగ్ని నక్షత్రం తెలుగు ప్రేక్షకులను ఘర్షణ రూపంలో తొలకరి మెరుపులా తాకింది. ఉరికిన వాగల్లే తొలకరి కవితల్లే తలపులు కదిలేని చెలిమది విరిసేని రవికుల రఘురా. ఇక అప్పటి నుంచి ప్రతి సినిమాలో నిర్మాతలు ఆమె కోసమే ప్రత్యేకంగా పాటలు సృష్టించారు. ఇక ఆమె స్వరయాత్ర అప్రతిహతంగా సాగింది. సంతోషమైన సందర్భాలు చాలా వచ్చింది నాకు. అవార్డ్స్ వచ్చినప్పుడు లతాజీని ఒకసారి మీట్ చేయడానికి నాకు ఒక ఆపర్చునిటీ దొరికింది. ఆశాజీని ఒకసారి మీట్ చేశాను. సుశీల గారి వాళ్ళతో స్టేజ్లో పాడడం అదన్నీ నాకు చాలా మెమరబుల్ సిచ్యువేషన్స్. తర్వాత నాకు కెరీర్లో చాలా ఫీల్ అయిపోయిన ఒక సందర్భం ఏంటంటే మెడ్రాస్లో ఒక స్టేజ్లో నేను నాకు సింధుబరవికి అవార్డు వచ్చిన టైంలో నేను వచ్చిన టైంలో 85 ఆ టైంలో ఆ పాట స్టేజ్ మీద పాడుతున్నప్పుడు ఆడియన్స్ దగ్గర ఫ్రంట్ రోలో జానయ్య గారు కూర్చున్నారు. జానయ్య గారు స్టేజ్ మీద వచ్చి బ్యాక్ స్టేజ్కి వచ్చి నన్ను చాలా ఇలా హోల్డ్ చేసి చెప్పారు, నీ నా కడుపులో పుట్టలేదే అని. నాకు అది చాలా, నేను చాలా రెస్పెక్ట్ ఇచ్చిన ఒక మహావ్యక్తి నా అలా చెప్పడం నాకు చాలా ఒక పెద్ద అవార్డు వచ్చినట్టు నాకు అంత సంతోషం వచ్చింది. ఆ గళం యువతరం ఎదలో ప్రియలేఖలు శుభలేఖలు రాయించింది. ఆ స్వరం నెలమెల్లగా వెన్నెల్లో మోహనరాగంలా కొమ్మల్లో కోయిలగానంలా హాయిగా స్పృశించింది. తొలినాళ్లలో గీతాంజలిలో ఆలపించిన గీతాలు ఆమెకెంతో పేరు తెచ్చాయి. పడిన కలికి సొగసు కొండమ్మ కోనమ్మ మిట్టిందిలే ఎండల్లో వెన్నెల్లు తెత్తిందిలే. 1991 గోదావరి తీర ప్రకృతి అందాలను ఆత్మీయ బంధాలను మోసుకొచ్చిన సీతారామయ్య గారి మనవరాలులోని పాటతో ప్రతి ఎదను కదిలించింది, కరిగించింది. అందులో చిత్ర కలికి చిలకల కొలికి గీతంతో అనుబంధాలు ఆప్యాయతలు తడిమింది. పాటకు పల్లవి ప్రాణం, కొన్ని గీతాలకు చిత్ర గళమే ప్రాణం. క్షణక్షణంలో జామురాతిరి జాబిలమ్మ జోల పిలికి వెన్నెలకి ఉన్న అనుబంధాన్ని ప్రస్తుతించిన పెళ్లి సందడిలో కాబోయే శ్రీవారికి పెరటి జాంచెట్టు పళ్లతో కుశలమడిగిన, పరదేశిలో మధువనాన్ని మళ్లీ మళ్లీ పూయించిన చిత్ర గళమాధుర్యం అమోఘం, అనన్య సామాన్యం. ఆ గళం పలికించని శృతి లేదు, ఒలికించని కుహుకృతి లేదు. ఆ గీతాల ముత్యాల కేళిలో సాక్షాత్తు ఆ శ్రీవారే ఓలలాడారు పరభాషా గాయకులు. ఈ మధ్య తరచూ వినిపిస్తున్న నిరసన ధ్వని ఇది. అయినా కెరటాల ఘోషను, కోకిలమ్మ పాటను, తుమ్మెద యాసను, పక్షుల భాషను తెలిగించే చిత్ర గానానికి భాషతో పనేముంది. సరిహద్దులు చెరిపిన ఆ స్వరం రెక్కలు విప్పుకొని చుక్కల్లో సాగింది. చూపుల దారులలో చిరుదివ్వెలు వెలిగేలా, ఊపిరి ఊయలలో చిరునవ్వులు చిలికేలా చిత్ర గళం జ్ఞాపకాలు మోసుకొస్తుంది. నేను ఫస్ట్ టైం తమిళ పాడుతున్నప్పుడు నాకు తమిళ కూడా తెలియదు. తర్వాత పాడుతున్నప్పుడే నేను వైరముత్తు గారు, ఇళయరాజా గారు, అసిస్టెంట్ సుందరరాజన్ గారు వాళ్ళందరూ నాకు చాలా హెల్ప్, గంగామరణ్ గారు ప్రొనౌన్సియేషన్ ఎలా చేయాలి, ఒక్కొక్క వర్డ్కి ఏంటి మీనింగ్ అని అన్నీ నాకు చెప్పారు. తెలుగు పాడుతున్నప్పుడు బాలు గారు నాకు చాలా హెల్ప్ చేశారు. ఒక్కొక్క పదాలకి మీనింగ్ ఎలా, దానికి ఎక్స్ప్రెషన్ రావాలంటే అది ఎలా చెప్పాలి, అదన్నీ నాకు చాలా, నేను బాలుగారి దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నాను. హిందీ కూడా నాకు చదవడం రాయడం తెలుసు, అయితే మాట్లాడడం మాత్రం కొంచెం కష్టం.
మిగతా లాంగ్వేజెస్ పాడుతున్నప్పుడు నాకు తెలియని లాంగ్వేజెస్ అంటే చాలా టైం పడుతుంది. నేను ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ మీనింగ్ అడిగి ఆ సాంగ్ మొత్తం సిట్యుయేషన్ ఎలా ఉంటుంది అదన్నీ చెప్పేసి అది విని వాళ్ళు చెప్తున్నప్పుడు ఏదైనా వాళ్ళ నోరు ఎలా వెళుతుంది, ప్రొనౌన్సియేషన్ ఎలా వస్తుంది అని చాలా డీటెయిల్డ్గా చూసి నేను అదన్నీ నోట్ చేసుకొని పాడుతున్నప్పుడు కొంచెం టైం అవుతుంది. అయితే కూడా వాళ్ళకి నచ్చిందని అభిప్రాయం చెప్పారు నాకు. మలయ సమీరమైతేనే, మలయాళ సమీరమైతేనే, ఆమె కిన్నెరల కంఠాన్నే సవరించిన గానగాంధర్వం ఏ భాషలో పాడితే ఆ భాషే తన మాతృభాష అనిపించేంత సహజంగా ఆలపిస్తుంది. స్ఫటిక స్వచ్ఛ ఉచ్చారణకు ఆ గళం అచ్చ తెలుగు అనువాదంలా అనిపిస్తుంది. గొంతుకలో సన్నివేశానికి తగిన భావనను నింపుతుంది. పాత్ర స్వభావాన్ని అర్థం చేసుకుని పాడుతుంది. ఆమెకు తెలుగు ఉచ్చారణను అనువాద చిత్రాల రారాజు, రాజశ్రీ నేర్పారు. ఆ తరువాత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎంఎం కీరవాణిలు మెరుగులు దిద్దారు. చిత్రకు స్వరరాజు ఇళయరాజా ఎక్కువ అవకాశాలిచ్చారు, కీరవాణి ప్రోత్సహించారు.